गार्डन मन अंदर कुट सभ्युंदर कल सेरिकल्चर मैं हार्टिकल्चर अंदर कल ईवन आफ्टर आफीस अवर्स मैं डिसिप्लिन चूँ आफीस अवर्स कंप्लीट तरह मन कल्कोनी इतना कुर्चनी बैड मूमेंट्स गुड मूमेंट्स अच्छी नंबर वेसको दाट भाग गत संवर मन न्यू इयर सेलिब्रेशन मन हार्टिकल्चर ट्रेनिंग इंस्टीट्यूट जल्को चला उत्तेजन तो मुझे पैनपी मार्च तरह वाला को सिचुएशन चला प्रपंचमंत अल्लोल अनपी अला छायापट मन उद्यान शाखा केवल स्टाफ के वाल फैमिल मेंबर्स अतन का करोना सोकी एला इबंध लेकिन बैठ पड़ा सो चाल वरक चाल कुटाल आर्थिक मानसिक तरवा को दिब यह करोना मिगल अनपी मन कोई इबंध तक इबंध मैं डिपार्टमेंट बैठ पड़ तरवा मन अंदर कुट सभ्युंदर कल चकट सायंत्र समय में 2020 की वीडियो पलचकू 21 की स्वागत पलता सो 21 इलांट महामारी करोना लाट महामारी दूर मन मन कुट सभ्यु अदे विधा मुख्य डिपार्टेंट सेकर यानी हार्टिकल्चर यानी प्रति ओक सिबंदी चेवल नीचे पै वर अंदर आरोग्य उ అదే విధంగా సంతోషంగా ఉండాలని తర్వాత మన ద్వారా రైతాంగం మన ద్వారా కన్జ్యూమర్స్ ఏదైతే న్యూట్రిషనల్ స్టాండర్డ్స్ పెంచే బాధ్యత మనపైన ఉందో ఏదైతే ఆర్థిక స్థోమతని పెంచుకునే బాధ్యత పెంచే బాధ్యత మనపైన ఉందో రెండు బాధ్యతలు ఉన్నాయి ఒకటేమో ఆర్థికంగా రైతులను బలోపేతం చేసుకోవడం అదే విధంగా సమాజాన్ని కూడా న్యూట్రిషనల్ సెక్యూరిటీ అందించే బాధ్యత ఈ రెండు బాధ్యతల మధ్యలో మనం ఉండడం ఉన్నాం కాబట్టి ఒక గురుతరమైన బాధ్యతలు మనం ఉండడం దానికి మనం సన్నతం కావడం ఆ సన్నతం కావడం కోసం భగవంతుడు మనకు సహాయశక్తులు ఇవ్వాలని కరోనా లాంటి మహమ్మారి నుంచి అతి దూరంగా మనం ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా నూతన ఉత్తేజం తోటి నూతన ఒరవడి తోటి నూతన పరిజ్ఞానం తోటి నూతన విజ్ఞానం తోటి మన డిపార్ట్మెంట్ ని మన కుటుంబాన్ని మన యొక్క లైఫ్ స్టైల్స్ ని ఆచరణ ముందుకు జరుపుకుంటూ భగవంతుని వెంకటేశ్వర స్వామిని మనం కోరుకునేది ఏంటంటే గత సంవత్సరంలో గత 40 సంవత్సరాల నుంచి కూడా మన భారత చాలా బాధపడుతున్నప్పుడు కూడా మనకు సరైన ఫిజికల్ డిపార్ట్మెంట్ లేదు ఎప్పుడు కూడా ఎందుకంటే ఇది ఒక చిన్న డిపార్ట్మెంట్ 150 డిపార్ట్మెంట్స్ లో ఇది ఒక చిన్న డిపార్ట్మెంట్ దీనికి పెద్ద గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం గవర్నమెంట్ లో ఉండదు కాకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన డిపార్ట్మెంట్ కూడా ఒక డిపార్ట్మెంట్ దీనికి కూడా ఒక మంచి అవకాశం ఉంది గ్రోత్ కనేదాన్ని అంచెలంచెలుగా మీ అందరి సహకారం తోటి ఎక్కడ అవకాశం వచ్చినా దాన్ని ఒక ప్రాజెక్ట్ చేసుకుంటూ ఒక క్రమంలో సెరికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లో మర్జ్ అయిన విధంగానే హార్టికల్చర్ సెరికల్చర్ కూడా అగ్రికల్చర్ లో మర్జ్ చేసే సమయంలో మీరందరూ కూడా ఒక కష్టపడి మనకున్న విషయ పరిజ్ఞానాన్ని రైతులకు చెప్పి ప్రతిరోజు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలలో ఒక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది అనే విషయాన్ని మనము పెద్దల దృష్టికి తీసుకుపోయినప్పుడు వారు పునరాలోచన చేసి డిపార్ట్మెంట్ ని కల్పకుండా ఉంచి కరోనా సమయంలో కూడా ఆర్థిక ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ మరణార్థ డిపార్ట్మెంట్స్ కి గాని సిరికత డిపార్ట్మెంట్ కి గాని ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకి దాదాపు ఒక 4 గంటల సమయాన్ని వెచ్చించి ఒక చిన్న డిపార్ట్మెంట్ ఇచ్చి ఒక 4 నుంచి 4.5 గంటలు ఒక హాలిడే రోజున మనం పిలుచుకొని ఒక పర్స్పెక్టివ్ ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచి మ్యాప్ తయారు చేసుకోండి మీ డిపార్ట్మెంట్ ని రైతాంగాన్ని మీ డిపార్ట్మెంట్ ద్వారా సిద్ధం చేసుకోవడానికి మీకు కావాల్సిన
సాయ సహకారం అందిస్తామని చెప్పేసి వారు చెప్పడం దాంతో పాటు రకరకాల పథకాలకి మనం ప్రేంచి పదులు పెట్టి రాత్రి బెల్లల్లో ఎందరో మంది అధికారులు కానీ అనధికారులు కానీ చిన్న స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు కూడా గూగుల్ సెర్చ్ చేసి కొత్త కొత్త విషయాన్ని చాలా వరకు విషయాన్ని నేర్చుకుంటున్నాము. సో ఎక్కడ ఏది కొత్తగా కనబడ్డా గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి హాటికల్చర్ కానీ సిరికల్చర్ కానీ విషయం చాలా మంది సెర్చ్ కూడా నాకు పెడతా ఉన్నారు. సో చిన్న ఎన్నో విషయాలు ఒక ఓన్లీ టెక్నికల్ ఆఫీసర్స్మే మనము నేర్చుకుంటామని కాదు, ఇంట్రెస్ట్ ఉన్న క్లర్క్స్ కూడా చాలామంది చాలా విషయాలు గూగుల్లో సెర్చ్ చేసి మనకు పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. ఆ తరుణంలో మన డిపార్ట్మెంట్ పైన ఒక మన పర్సనల్ గ్రోత్తో పాటు డిపార్ట్మెంట్ గ్రోత్ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే డిపార్ట్మెంట్లో గ్రోత్ ఉంటుందో మన పనికి గుర్తింపు ఉంటుందో తప్పకుండా మన డిపార్ట్మెంట్ కూడా గుర్తింపు ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక మనిషి బాగుంటే ఆ కుటుంబానికి మొత్తం ఏ విధంగా అయితే పేదోడు బాధలుగా ఉంటుందో ఆ సెక్షన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా పనిచేసినప్పుడు డిపార్ట్మెంట్ అన్ని సెక్షన్స్ కలిపి ఒక డిపార్ట్మెంట్ గుర్తింపు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ప్రతి ఒక్కరం కూడా ఒక నూతన సంవత్సరంలో ఒక కొత్త వరవడితో విజ్ఞానాన్ని నేర్చుకొని ఒక క్రమ పద్ధతిలో మనం ముందుకు పోవాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహకారం చేసుకుంటూ గౌరవంగా ప్రేమగా తోటి ఒక కుటుంబ సభ్యుల్లాగా కలుపుకొని ఎవరికైనా విషయ పరిజ్ఞానం పూర్తిగా లేకపోయినప్పటికీ కూడా కొంచెం వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి మనము అంతా ఒక మంచిగా ముందుకెళ్తామని చెప్పి మాకు అలాంటి ధైర్యాన్ని అలాంటి అదృష్టాన్ని అలాంటి భాగ్యాన్ని భగవంతుడు మనకు కల్పించాలని కోరుకుంటూ అందరూ కూడా 4 కోట్ల మందికి పనికొచ్చే వాళ్ళం మనం. ఒకరికి ఆరోగ్య పరంగా కావచ్చు, ఇంకొకరికి ఆర్థిక పరంగా కావచ్చు. కాబట్టి ఈ రెండింటికి మనం చాలా కీలక వారధిగా ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా మనం బాగుంటే ఈ రెండు ఆబ్జెక్టివ్స్ ఏదైతే మన ముందున్నాయో వాటిని చక్కగా తీర్చడానికి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనల్ని ఆరోగ్యంగా 2021లో ఉంచాలని చెప్పి రేపటి నుంచి 12 గంటల తర్వాత ఆరంభమయ్యే 2021కి అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున డిపార్ట్మెంట్లో ఇక్కడ ఉన్నవారికి లేని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి తర్వాత మనతో పనిచేసే ప్రతి ఒక్కరికి అందరికీ పనిచేయాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ చక్కగా ఈ గ్యాదరింగ్ని ఆర్గనైజ్ చేసిన మన టీం లీడర్స్ సరోజిని కానీ మధుసూదన్ కానీ వినయ్ ప్రసాద్ కానీ వేణుగోపాల్ కానీ ప్రేమ్ సింగ్ కానీ బాబు కానీ శేఖర్ కానీ మిగతా టీం అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ అదే పర్టికులర్ యాదగిరి కూడా తర్వాత సుధాకర్ లాంటి అందరికి కూడా పేరు పేరున అందరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. మేము చేయాల్సినటువంటి మనం చేయాల్సినటువంటి బాధ్యతల్ని గుర్తు చేస్తూ ఏ విధంగా ముందుకు పోవాలనే విధంగా మీరు ఇచ్చిన మార్గదర్శకాన్ని ఖచ్చితంగా పాటిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇతరులతో ముగిస్తూ అందరూ ఉద్యాన మరియు భద్ర పరిశ్రమ సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది మరియు అందరూ ఆల్ ఫోర్త్ క్లాస్ స్టాఫ్ అంటే అకాడమిక్ మొదలు పెట్టుకొని ఎక్కువ దాకా అందరికీ కుటుంబ సభ్యులకి 2021 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని